గుజరాత్ మహిళా సహాయ సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపకుడిని, హుజూరాబాద్ ఉప ఎన్నికల విషయంలో మేము గత 6 నెలల ముందే చెప్పినాం. ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి సాగుతున్నటువంటి ఒక సంగ్రామం, మహాభారతం వంటి యుద్దం ఇది అని చెప్పి మేము చెప్పడం జరిగింది. మేము అనుకున్న ప్రకారంగానే అక్కడ ఓటర్లను ఎంత ప్రలోభ పెట్టాలనో అంత ప్రలోభ పెట్టినా కూడా ఈ నిరంకుశ పాలకుడు కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అంశాల్లో భాగంగా ఎట్లయితే మహాభారత యుద్దంలో మహాభారత రక్షణ చేసినారో అంతకన్నా భయంకరమైన కుట్రలు అని ఈటెల రాజేందర్ గారిని ఊరుకుతితోన మొత్తం ఒక ఊపుమడిగా ఆయన మీద ఇక్కడ పాలమూరు నుండి మొదలుకొంటే ఆదిలాబాద్ వరకు, ఇక్కడ రంగారెడ్డిని మొదలుకొంటే భద్రాది వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా హైదరాబాద్ నియోజకవర్గంలో వచ్చి పనిచేసినారు. అయినా అక్కడి ప్రజలు ధర్మం వైపే నిలబడ్డారు, ధర్మాన్ని ఈరోజు గెలిపించిండ్రు, ధర్మం 4 పాదాలపైన ఉంటుందని చెప్పి దాటి తప్పినటువంటి హుజూరాబాద్ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ఆదాభివందనం చేస్తూ